జిలేబీ లడ్డు కాదు అన్నం, అన్నంలో గ్లూకోన్ డీ ఉంది కదా, గ్లూకోన్ డీలో గ్లైసెమిక్ ఇండెక్స్ షుగర్ ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్కి 100కి 100 అండి, షుగర్ ఉండే 100కి 100. అదే మనం తినే తెల్లన్నంలో తెల్లన్నం తాలూకు గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు దాన్ని, అది 100కి 93% అండి. 100కి 93 అంటే మనం ఏం తింటున్నామండి, షుగర్ తింటున్నామండి. లెక్కలుగా షుగర్ తిని దాని కంట్రోల్ చేయడం మీరు టాబ్లెట్ వేస్తారా, అంటే చక్కెర తిని అది ఊడుస్తారా, ఎంత హాస్యాస్పదం అండి, ఎంత హాస్యాస్పదం. షుగర్ వేసి షుగర్ కంట్రోల్ చేయడం టాబ్లెట్ సార్, మనం ఏం చేయాలంటే షుగర్ ఏమాకండి ఆగిపోతుంది, ఫినిష్. మీరు ఇవాళ గురువారం శుక్రవారం మీరు సమకూర్చుకోండి, శనివారం నుంచి షుగర్ ఏమాకండి, శనివారం నుంచి మీకు షుగర్ లేదు అంటే ఫినిష్. ఎంతకాలం కూడా తాత్కాలిక. మీకు ఏంటంటే ఒక కుర్రాడు ఉంటాడండి, బాగా చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టేస్తుంది, బాగా మ్యూజిక్ సిస్టమ్ హై సౌండ్ పెట్టింది, తగ్గింటాడు బాగా వింటాడు, 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు అలా ఇంటా ఉంటాడు. తిరుణాలకైతే అదే పని, ఫుల్ సౌండ్ కొనాల పైన ఏమవుతుంది, చెవులు దెబ్బలు పడుతుంది, వాడి చెవుడు వస్తుంది, దెబ్బలు వచ్చారు పక్క నుంచి అదే బాబు అని అమ్మ పిసి వినిపిస్తుంది. వాడి ట్రీట్మెంట్ ఏంటంటే మీరు సర్జరీ చేసిన అవ్వదు లేకపోతే ఏం చేసిన అవ్వదు అండి, వాడికి ఒకటే ట్రీట్మెంట్, 1 సంవత్సరం పాటు 6 నెలల పాటు వాడు ఎడంగా ఏ సౌండ్ లేని ప్లేస్లో పడేయాలి. కామ్గా ప్రశాంతం వస్తే ఆ చెవులు కొన్నాళ్ళకి ఆ దెబ్బలని తగ్గి న్యాచురల్గా హీల్ అవుతాయండి. అప్పుడు దూరం నుంచి వాళ్ళు అనిపించిన ఒరే అంటే దూరం నుంచే వినిపిస్తుంది. అంటే ఇక్కడ ముందు జరిగింది, తర్వాత ఏంటంటే ఇది రెసిస్టెన్స్ అండి, అది సెన్సిటివ్, సెన్సిటివ్ చేస్తాం. అలానే షుగర్ పేషెంట్లకి మనం లావు అవ్వటానికి, బీపీలు రావడానికి, స్పాండిలైటిస్, ఈ ఆరాళ్ళలో పిల్లలు పుట్టిన ప్రాబ్లమ్స్ కానీ పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ రావడం కారణం తెలుసండి. ఆ వ్యాధి, ఆ విషవృక్షం, మనం పోరాటం చేసే విషవృక్షం పేరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇది అసలు వ్యాధి అండి, విషవృక్షం ఇది. దీనికి ఆహారం ఏంటంటే ఇది దేని మీద బతుకుతుందంటే కేవలం పిండి పదార్థాల మీద బతుకుతుందండి. అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ పిండి పదార్థాల మీద బతుకుతుంది ఆ విషవృక్షం. దాని కొమ్మ మనం ఒక షుగర్ కానీ బీపీ కానీ ఉన్నాయి, మీరేం చేస్తారు అన్నం పెడతారు, అంటే దానికి ఆహారం చెట్టు మొదలు బాగా ఆహారం పెడతారు, కొమ్మ కట్ చేస్తారు షుగర్ అని. ఎలా తగ్గుతుందండి మీరు షుగర్ వేస్తారా, షుగర్ ఆలోచిస్తారండి మీరు, దీన్ని చంపాలి. మీ ఒంట్లోంచి షుగర్ పోవాలంటే దాన్ని చంపాలి, మీ ఒంట్లోంచి కొవ్వు పోవాలంటే దాన్ని చంపాలి. ఆ చెట్టును చంపితే సమస్త రోగాలు పోతాయండి. డాక్టర్ గారు అసలు జీవితకాలం ఉండదు, ఆ పళ్ళు తిరిగేవారు తప్ప, ఎవరు అసలు రాదు రాదు. ఆ చెట్టును చంపాలి. ఆ చెట్టు అలా తయారు కావడానికి కారణం ఏంటంటే అప్పటికి ఇప్పటికీ వచ్చిన తేడా, మన జీవన శైలిలో పెచ్చలు పెడతాను, మన జీవన శైలిలో వచ్చిన పెచ్చలు పెడతాను కారణం. రెడీమేడ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్, ఎస్పెషల్లీ రిఫైన్డ్ ఫుడ్స్ ప్రకృతితో ఉండి తినేవాళ్ళం. దంపుడు బియ్యాలు గతంలో ఉంటే సున్నుండలు పెట్టి ఏంటండి, మన ఏది చేసుకున్న ప్రకృతితో మమేకమే మనం చేసుకుని తినేవాళ్ళం. సొప్పండలు ఇలాంటి తిన రూపండలు ఇవి తినేవాళ్ళం. ఇవాళ తినే ఫుడ్ ఏంటండి, రిఫైన్డ్ ఫుడ్స్ అండి, మైదాలు అన్ని రిఫైన్స్, బేకరీ ఫుడ్స్, కేకులు రిఫైన్డ్ ఫుడ్స్, ఆయిల్ రిఫైన్స్. మీకు ఆయిల్ వచ్చిన చెప్తాను ఎంత ప్రమాదకరమైన చెప్తాను, అన్ని వచ్చి ఏమవుతుంది, ఇవన్నీ కార్బోహైడ్రేట్ అండి. ఎలా ఫంక్షన్ చేస్తుందంటే ఇప్పుడు మనం ఉన్నాం, ప్రతి ఫంక్షన్కి సర్కిల్ పెరిగిపోయి, ఒక రైస్ క్లబ్, ఒక రోటర్ క్లబ్, వాకింగ్ క్లబ్, ఈ గుడా క్లబ్, అక్కడ క్లబ్ ఉంటాయి. ఎవరికి వెళ్ళాలో అందరికి పిలిచేస్తాడు. ఎలా అయిపోయింది, ఫ్రెండ్ కళ్యాణం ఉంటాం పెద్ద కట్టారు, ఆయన నిండాలి, నిండాలంటే జనం త్వరగా కావాలి బాగా. పెళ్లి కూతురు బాబాయ్ లైన్స్ క్లబ్లో మెంబర్, ఒరే లైన్స్ క్లబ్ పడాలని కాదు, పెళ్లి కూతురు తాడిన మా మామయ్య అంటారు, కొంతమంది అందరూ పిలిచేస్తారండి. ఎక్కువ అక్కడికి వెళ్తాం, అందరం వెళ్తాం, ఏ పని చేసినా అందరం వెళ్ళిపోతాం, వాళ్ళు పెట్టిన తింటాం. కొట్టప్పుడు ఇంటి దగ్గర స్వీట్లు తినాం, అక్కడ 2-3 తింటాం, కొట్టప్పుడు ఐస్ క్రీమ్ తినాం, 2-3 ఐస్ క్రీమ్ తింటాం, విపరీతంగా కార్బోహైడ్రేట్లు తినేస్తాం. రాత్రి హెవీగా ఉంటుంది, పొద్దున్నే అడగానే ఆ టిఫిన్ చేసి పెడతాం, రాత్రి అడగదు అయినా కానీ పొద్దున్నే తినేస్తాం, మళ్ళా కాసేపు కాఫీ, ఇంకా విపరీతంగా ఇంతమే పని, మధ్యాహ్నం అడగదు అయినా వాళ్ళు భోజనం పెడతాం తినేస్తాం, మళ్ళా కాఫీ, తర్వాత బజ్జీలు, మళ్ళా ఇంటి రాగానే అడగదు ఏమో నాకు ఆకలితనం అనుకోను, ఫ్రిడ్జ్లో పెట్టి పొద్దున్నే పెడతాను అన్నది, అనగానే మళ్ళా తినేస్తాం, మళ్ళా రాత్రి కడతాం తెచ్చాను పెట్టుకోండి తింటాం, పొద్దున్నే సాయంత్రం తింటాం పని. అది కూడా ఏం తింటున్నామండి, కార్బోహైడ్రేట్. అలా తిన్నప్పుడు ఏమవుతుందంటే ఫంక్షనింగ్ మీ కార్బోహైడ్రేట్ షుగర్ అండి. షుగర్ మీకు సింపుల్ గా చెప్తాను, మీకు టెక్నికల్గా పెద్ద కళ్ళను మీకు అర్థం కావడం కోసం, అలా ఇన్సులిన్ శక్తి అవడానికి పనిచేస్తుంది, మధ్యలో మన శరీరంలో ఉన్న కణాలకి శక్తి అందించడానికి, ఈ గ్రూపులకి అందించడానికి పనికి వస్తుందండి. ఇది ఇసురుతా ఉంటుందని తీసుకుంటా ఉంటుందండి మామూలుగా ప్రాసెస్. అది
ఇదే పనిక అదేదో మూడు పొద్దులు తిని దానిక సృష్టిస్తే సిస్టమ్ ఆ పని చేస్తుంది. ఒకటే పని పొద్దు నుంచి సాయంత్రం రెండో పని అనుకోండి, సంవత్సరాలు అదే పని చేస్తే ఏమవుతుందండి, తీసుకునే చెక్ కోల్పోతాయి. ఇన్సులిన్ ఇస్తా ఉంటుంది, మన కణాలు తీసుకో, ఆ స్టేజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటామండి. అంటే చిరాకు వచ్చేస్తుంది దాని కూడా ఎంటర్ పొద్దు నుంచి సాయంత్రం వరకు పని పాటలు అక్కడ కార్బోహైడ్రేట్ వేస్తానే ఉన్నారు, దాన్ని కంట్రోల్ చేయడానికి రెసిస్టెన్స్ వస్తుంది, అది ఇన్సులిన్ రెసిస్టెన్స్. దానికి పరిష్కారం ఒకటేనండి, దాన్ని తగ్గించడానికి ఒకటే ఒక మార్గం ఉంది. మన కాలు ఇరిగితే, ఇప్పుడు కాలు ఇరిగిందని చెప్పాను కదా, కాలుకి వైద్యం ఏంటండి? సపోజ్ నేను ముఖ్యమంత్రిని, నేను ప్రధానమంత్రి మోడీని, నా కాలు ఒక రోజు నడుపుకుంటుందండి చెప్పండి. నేను ట్రంప్ అయినా ఒక్కడైనా నాకు పెట్టే మూడు నెలలు అందరూ పాటిస్తుంది, నాకు లక్ష కోట్లు ఉన్నా నేను పెద్ద ఆత్మ పరిస్థితి కాలమే పరిష్కరిస్తుంది, గుర్తుంచుకోండి కాలమే పరిష్కరిస్తుంది. ఎలా పరిష్కరిస్తుంది? దీన్ని కట్టుబడ్డ కదల్చడం, కదల్చకుండా ఉంచేస్తాను, ఆ కదలకలాగా ఉంచే పరిస్థితిలో సహజంగా వస్తుంది. అలానే ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడానికి కారణం విపరీతమైన కార్బోహైడ్రేట్లు ఇవ్వడం. కాబట్టి ఇప్పుడు మనం ఆ కార్బోహైడ్రేట్ కొంతకాలం అందించుకోండి, కొంతకాలం అసలు అందించమండి. అందించినప్పుడు అది ప్రశాంతంగా ఉంటుంది, అది కోరుకుంటుంది. ఎప్పుడైతే చెవుడు ఉండేవాడు తీర్చివైతే అలా కోరుకుని చక్కగా తీసుకుంటే మాట పడుతుంది. అందుకనే షుగర్ పేషెంట్లు మీకు చెప్తున్నాము, లక్షణం షుగర్ మీరు గుర్తుంచుకోండి, డే వన్ పోతుందండి, డే వన్ కాస్త రెండు రోజులు పోతుంది. మీరు ఇన్సులిన్ లేదా టాబ్లెట్ లేదా టాబ్లెట్ ఒకటి పారండి, షుగర్ ఉంటుంది కూడా మీ ఒకటే షుగర్ ఉండదండి, మీరు టాబ్లెట్ వేయకూడదు. కానీ అసలు వ్యాధి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పోవడానికి మాత్రం మూడు నుంచి నాలుగు నెలలు పడుతుంది. షుగర్ వాళ్ళు మాత్రం ఈ ప్రోగ్రాంలో మూడు నెలలు కనీసం ఈ ప్రోగ్రామ్ చేయాలండి, కనీసం మూడు నెలలు. మొత్తం రెండు నెలలు కూడా పోతుంది, యావరేజ్గా మూడు నెలలు కొన్ని కొంచెం మూడు నెలల నుంచి నాలుగు నెలలు పట్టచ్చు, అప్పటికి వాళ్ళకి శాశ్వతంగా పోతుందండి. గుర్తుపెట్టుకోండి, మన పోరాటం షుగర్ మీద కాదు, షుగర్ చాలా మంది మాత్రం పొరపాటు ఏం చేస్తారంటే ఇవాళ 105 వచ్చేస్తుంది, 105 రాగానే మన సూపర్కి వెళ్ళి నేను స్వీట్లు తింటాడు కుదరదు, నీకు అసలు వ్యాధి తగ్గడ అంటే ఈ కాలు ఎలా పట్టు వెంటనే అడగదు, అది కూడా తక్కువ టైం తీసుకుంటుంది. దానికి ఒక్కటే ఒక మార్గం మనం చెప్పే ఫుడ్ ప్రోగ్రామ్ అండి, ఒక్కటే ఒక మార్గం ఇన్సులిన్ రెసిస్టెన్స్ పోగొట్టడానికి ఒకే ఒక మార్గం ఇప్పుడు మనం చేసే డైట్ అండి, ప్రపంచంలో ఏ డైట్ నేను సాగలేదు. సో ఇది అంటే సబ్జెక్ట్ చాలా ఉంటుంది, నేను అంతా మీకు ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. అంటే బేసికల్గా ముందు నేను ఫుడ్ ప్రోగ్రామ్ చెప్తానండి, మీకు ఫుడ్ ప్రోగ్రామ్ చెప్తాను. సాధ్యమైనంత వరకు మైండ్ లో రిజిస్టర్ చేసుకోండి, ఎందుకంటే ఇది గతంలో మన ల్యాండ్ మీద గుర్తుంచుకోవాలి, అందరు 100 ఫోన్ గుర్తుంచుకోవాలి, ఇవాళ కొడుకు పాటలు గుర్తుంచుకునే స్టేజ్ వచ్చేసాం. దీనికి ఆ అగత్యం పట్టినండి, ఎందుకంటే ఇది మన జీవితాన్ని మారుస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇవాళ మీరు ఇక్కడ కూర్చొని చేస్తే మీరు మీకోసం చేయట్లేదు, మీరు కనుక తగ్గి లేదా మీ ప్రాబ్లమ్స్ కనుక పోతే మిమ్మల్ని చూసి మీ బంధువులు వరకు మొత్తం వాళ్ళు ఏ ఊళ్ళో ఉన్నా సరే స్ఫూర్తి మంది వాళ్ళందరినీ బాగు చేయించడానికి మీరే స్ఫూర్తిస్తారు. రేపు మీరు నేర్చుకుని మీరే చెప్తారు, మీరే చెప్తారు. ఆ చెప్పడం కోసం మీరు శ్రద్ధగా వినండి, ఆడవాళ్ళకి అర్థం కానీ లేదు, జాగ్రత్తగా ఆకలింపు చేసుకోండి. అంటే మీ కాన్సెప్ట్ చెప్పలేదు కాబట్టి లాస్ట్ చెప్తాను, రెండుగా డిజైన్ చేశాను దీన్ని. ఒకటి తినేవి అన్నారు, మీరు వెనకాల కూడా అప్లై చేయండి, బాగుంది సౌండ్ కదా, మొత్తం చుట్టూ తిరిగి అప్లై చేయండి, ఎవరికైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, దాన్ని బట్టి బాగుంది జాగ్రత్తగా రిజిస్టర్ చేసుకోండమ్మా. రెండుగా డిజైన్ చేసామమ్మా, ఒకటి తినేవి, రెండవది తినకూడదు. అండి తినేవి డూస్ డోన్స్, మీరు తినమని చెప్పిన ఒక పాతికి చెప్తాను, తినమని ఒక పాతికి చెప్తాను, తినమని పాతికి చెప్పినట్లో నాలుగు పిల్లర్స్ అని అంటాం నేను, నాలుగుని పిల్లర్స్ అంటారు. ఒక బిల్డింగ్ పిల్లర్లు నాలుగు పిల్లర్ల మీద ఎలా ఉంటుందో అది కంపల్సరీగా తీసుకుని తీరాలి. ప్రతి ఒక్కళ్ళు ప్రోగ్రామ్ మొదలుపెట్టే మొదటి రోజు నుంచి వాళ్ళు ఎండ్ అయ్యే వరకు ఆ నాలుగు పిల్లర్లు విధిగా తీసుకుని తీరాలి, అది కాక మిగిలిన పాతికి ఉంటాయి. మీరు తింటే తినండి, లేదంటే లేదు మీ ఇష్టం, నేను చెప్తాను చాలా చెప్తాను, ఆ చెప్పినాకండి మీ ఛాయిస్ మీ ఎంపిక, మీరు తింటే తినండి, మీరు ఒకటి తింటారా పది తింటారా అందులో రెండే తింటారా లేదా పాతిక తింటారా మీ ఇష్టం, పూర్తిగా మీ ఛాయిస్. ఆ నాలుగులో మాత్రం మీ ఛాయిస్ లేదు, కంపల్సరీగా చెప్పాలి. అట్లానే తినద్దు అని నేను ఒక పాతికి చెప్తాను, మీరు తినద్దు, ఇందులో మీకు ఎటువంటి ఛాయిస్ లేదు, నో నో అంటే నో అంతే, అసలు అంటుకోవడానికి వీల్లేదు, తినద్దు అని చెప్పి. సో ఇలా ఉన్న ప్రోగ్రామ్ ఏం చేసేదండి, ఆయనతో బిగిన్ చేస్తాను. రిఫైండ్ ఆయిల్, సో రిఫైండ్ ఆయిల్ వాడే పరిస్థితికి వచ్చింది మీకు చెప్పాను కదా, కొలెస్ట్రాల్ ఫ్రీ అని మనం అనుకుని అని భ్రమపడి అంటే అందరూ మన తమ ఉంచబట్టి అమ్మ కొలెస్ట్రాల్ భయపడి మనం రిఫైండ్ ఆయిల్ వాడుతున్నాం. రిఫైండ్ ఆయిల్ ఏంటంటే తెలుసండి, ప్రకృతి ఇచ్చిన ఆయిల్ కాదండి, ప్రకృతి ఇచ్చిన ఆయిల్ని కెమికల్స్ కలిపి సర్వనాశనం చేసి దాన్ని కణాలు విడదీసి నానా చండాలను చేసి వచ్చిన రిఫైండ్ ఆయిల్ అండి, ప్రకృతి ఇచ్చిన ఆయిల్ కాదండి. మీరు
మనం సో కాల్డ్ ఇళ్ళలో వాడే రీఫండ్ డైలకి మీరు కనుక మార్కులు ఇవ్వదలిస్తే మీకు దానికి ఇచ్చే మార్కులు 5 మార్కులు ఇవ్వడానికి మీరు చాలా బాధపడతారండి. 5 మార్కులు 100 మార్కులు ఇచ్చే ఆయన ఒకటి తెలుసండి మీకు, కొబ్బరి నూనె అండి. కొబ్బరి నూనె ప్రపంచంలో 100కి 100 మార్కులు లారిక్ యాసిడ్ అని ఉంటుంది, దాంట్లో అద్భుతమైనది. అది దూరం పట్టే మనం అది లేకపోతే చాలా సమస్యలు ఉన్నాయి. అది ఒక అద్భుతమైనది, అసలు ప్రపంచంలో దాని మించిన వంటాయి లేదు. అద్భుతమైంది, మీరు దానికి 100 మార్కులు పడతాయండి. మీకు టెస్టింగ్ చేసుకోవాలనుకుంటే ఏది నమ్మదండి, దాంట్లో చెప్పేటువంటి నమ్మదు. మీరు వాళ్ళ ఇంటికాలు కానీ చక్క ఒక మూకుట్లో మీరు రెండు వాటికి నాయలు పెట్టండి, ఒక దాంట్లో కొబ్బరి పెట్టండి, చేప ముక్కలు కానీ చికెన్ ముక్కలు కానీ ఉంటాయి కదా, ఒకసారి మా ఆయిల్లో వేయించండి. గట్టిగా శుభ్రంగా చేయాలి కాదండి. రెండోసారి కూడా వస్తుంది మా ఆయన కలర్ ఏమవుతుందండి, మన రిఫైండ్ ఆయిల్ నల్లబడుతుందండి. నల్లబడుతుంది, రెండోసారి పడేస్తే నల్లబడుతుందండి. నల్లబడిన ఆయన మనం ఏమంటామండి, బండిలో పోతుందండి, మట్టాయిల్ అంటామండి. మట్టాయిల్ బండి పనిపిస్తుందండి, అంటే మట్టాయిల్ నల్లగా మారిన మట్టాయిల బండి పనికిరాదు కానీ నల్లగా మారిన రిఫైండ్ ఆయిల్ మన బండి పనిపిస్తుందండి. ఎలా పనిపిస్తుంది చెప్పండి. మన జీవితాల సర్వనాశనం చేసిన రిఫైండ్ ఆయిల్ ఇన్నాళ్ళు మేము హాస్పిటల్ కట్టడానికి మన రోగాలకి ముఖ్యమైన కారణం మన రీఫండ్ అయ్యి. రీఫండ్ అయ్యే కారణంగానే మనందరికీ ఈ పరిస్థితి దాపరిచిందండి. రీఫండ్ అయ్యి కొలెస్ట్రాల్కి భయపడి మనం వాడే రీఫండ్ అయ్యి కారణం, ఏ పేరుని పెట్టుకోండి, ఎనీ రీఫండ్ అయ్యి. ఈ ఆయిల్ గడగట్టండి, మంచి ఆయిల్ ఒక చక్కగా శీతాకాలం ఉంటే గడగడుతుంది, గుర్తుపెట్టుకోండి. ప్రకృతి ఇచ్చింది గడగడుతుంది, ఆర్టిఫిషియల్ అలానే ఉంటుంది, అది మంచిది కాదు. మీరు లెక్కేసుకోండి రెండోసారి, ఎందుకంటే 200 డిగ్రీస్ దగ్గర మీరు వెయిట్ చేసినా కానీ నలబడిపోతుంది హాయి. ప్రాపర్టీస్ ఇప్పుడు ఆక్సిజన్ లోపల ప్రాసెస్ పెషడిపోతుందండి, అది తినే మన శరీరాలు పాడైపోతున్నాయి, అది తినే పాడవుతుంది. గట్టిగా ఫ్రైడ్ రైస్ కోసం హీట్ పెడతాం, సర్వనాశనం అయిపోతుంది ఆయన మొదటిసారికి, రెండోసారి కాదు. అదే కొబ్బరి నుండి 450 డిగ్రీ అసలు బ్రేక్ కాదండి, అసలు 450 డిగ్రీస్ మనం వంట చేయి, వంట చేయి. అద్భుతమైన ఆయన మీరు దాంట్లో 40 సార్లు లేండి, 40 సార్లు 30 తీసినా కూడా అది ఎవరైనా ఉంటుందండి. నేను 45 కంటానంటే మేము మీకు చెప్పేది అది నోటి మాటకి చెప్పలేదండి, ప్రతిదీ మేము ప్రయోగం చేసాం. నేను 40 సార్లు లేదు చూసాను, నేను 40 సార్లు లేదు చూసి నేను చెప్తాను మీకు కష్టమండి. ఈ ఆయన ఒకసారిగా నలబడింది, 40 సార్లు తీసుకొచ్చేయాలి ఇక కష్టమండి, ఇంకా అయితే వచ్చేదాన్ని. సో కొబ్బరి అనుకోవద్దు. ఈ ప్రోగ్రాంలో మీకు 4 గంటల 4 ఆయిల్స్ చెప్తానండి, 4 ఆయిల్ మాత్రం వాడికి రాలండి. ఇక మీరు ఏం చాయిస్ లేదు. ఫస్ట్ పాయింట్, 100కి 100 మార్కులతో కొబ్బరి ఉండండి. కోకోనట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఇది నార్మల్గా ఎలా వాడచ్చు, మీ అంతా గొప్ప ఉంటుంది కోకోనట్ ఆయిల్ రుచిగా ఉండదు. నో, కోకోనట్ ఆయిల్ కూడా చాలా బాగుంటుందండి. ఏది బాగుంటుంది, మనం కనుక దాని దగ్గర క్రూడీలు కొడుకుని చక్కగా దగ్గర తీసుకెళ్ళి ఆ కాయలు పట్టించుకుని మనం కురుడి ఇస్తే వాడు ఒక కాయలు ఇస్తాడు తీసి, అది వద్దండి. ఎందుకు వద్దంటే గానలు అన్ని రకాల ఆయిల్స్ ఉంటాయండి, వాడు ఒకటే ఇంకోటి ఎత్తుకుంటూ కలిపి అవుతుంది, అప్పుడు వాసన తేడా వస్తుంది. మనం తినేటప్పుడు ఆ కొబ్బరి తేడా అనుకునే ప్రమాదం ఉంది, మీరు దగ్గరుండి పట్టించుకోండి. అంతకుముందు కూడా కొబ్బరి పట్టి ఉండాలి, మీరు దగ్గరుండి పట్టించుకుని మంచిది. లేకపోతే పతంజలి లాంటివి తీసుకోవచ్చు, పతంజలి కూడా బాగుంది. ఇంకేదైనా కేరళ స్టోర్స్ మీకు తెలిసిన తీసుకోండి, చాలా బాగుంటుంది. రేట్ కూడా 200 రూపీస్ అలా పడుతుంది, మనం పట్టించుకోండి, మీ అంత ఎక్స్పెన్సివ్ కూడా కాదండి, చాలా మంచిది. ఫస్ట్ ఆయిల్ అది. రెండవది నెయ్యి, నెయ్యి అండి. నెయ్యి ఏంటంటే నాటు ఆవు నెయ్యి అయితే చాలా మంచిదండి, కానీ నాటు ఆవు నెయ్యి దొరకదు కాబట్టి ఎక్కువగా దొరకదు, అసలు ఆవు నుంచి వచ్చేది తక్కువ నెయ్యి. మూడవది ఆలివ్ ఆయిల్ అండి, ఆలివ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్. నాలుగవది బటర్, బటర్. బటర్ అంటే పెరుగు మీద మేగడ, అది కూడా బటర్ అండి. వెన్నపూస, అది కూడా బటర్ అండి. మన విజయవాడ అమ్మూరు వాళ్ళే బట్టర్ ప్యాకెట్ అమ్ముతారు, ఫ్యాక్టరీ బట్టర్ ప్యాకెట్, అది కూడా బట్టర్ కనుక వస్తుంది. నాలుగవది చీజ్, చీజ్ అండి, మన చీజ్ అమ్ముతారు కదా, దాన్ని కూడా మన ఆయుర్వేదం వాడుకోవచ్చు. దాంట్లో కాకపోతే 30% ఫ్యాట్ ఉంటుంది, మిగిలింది ప్రోటీన్ ఉంటుంది. చీజ్ కానీ వంట కోసం అది కూడా ఉండకపోవచ్చు, టేస్ట్ కోసం. సో ఇక నుంచి మీరు వంట చేసేటప్పుడు ఈ ప్రోగ్రాంలో ఈ 4 ఆయిల్స్ మాత్రమే వాడతారండి, ఇంకా ఏది వాడద్దు. రీఫైండ్ ఆయిల్ క్యూతులోనే వాడద్దు, ఏదైనా ప్రకృతి ఇచ్చిన ఆయిల్ వాడండి. ప్రకృతి ఇచ్చిన ఆయిల్ అది గడ్డ కట్టండి, గుర్తుపెట్టుకోండి, ఇది గడ్డ కట్టండి. ఎందుకంటే కెమికల్స్, కెమికల్స్ ఇందులో ఉంది, అంటే టెక్నికల్ చాలా ఉందో అదంతా చెప్పలేదు మీకు, మీరు బేసికల్ గుర్తుంచుకోండి. ఫస్ట్ పాయింట్ అయితే సెకండ్ ఉప్పండి, ఉప్పు. ఈ ప్రోగ్రాంలో మనం వాడాల్సినది ఒకే ఉప్పు అండి, సముద్రపు ఉప్పు కలుపు, సముద్రపు ఉప్పు అండి కలుపు. కలుపు అంటే అయోడైజర్ కూడా కలుపు ఉంటుంది, అది కాదండి. నో,
మరి పాతి పచారి కొట్టులాట్లో మనకి భర్తలు అవుతారు కదా, వాళ్ళ మీద వచ్చి సముద్ర ఉప్పు మాత్రమే వాడాలండి. సైంధవ వర్ణాలు రాతి ఈ హిమాలయ వర్ణాలు అలాంటివి ఏమి లేవు, ఓన్లీ సముద్ర ఉప్పు అంతే. నెక్స్ట్ అది మాత్రం వాడాలి, పొడిగొట్టు వాడుకోండి, కలుపు దొరుకుతుంది కదా పొడిగొట్టు వాడుకోండి. నేను ఇందాక చెప్పాను కదా కోడిగుడ్డు ఎల్లో చాలా బలమైంది, కోడిగుడ్డు తినటం మూలంగా ఎవరన్నా డాక్టర్ గారు ఎవరైనా వచ్చి కోడిగుడ్డు ఎల్లో తినకూడదండి అని మీకు చెప్తే సార్ మీరు కొంచెం అప్డేట్ అవ్వండి సార్ అని చెప్పండి. నిర్మమాణం చెప్పండి, ఎందుకంటే రెండు ఉన్నాయి. ఒక డాక్టర్ గారు కదా అంటే ఎంత చెప్తాను అంటే డాక్టర్ని అనేంత సాహసం వాళ్ళ ముందు నిలబడేంత ఆనందం కూడా నాకు లేదు. కానీ నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది, చెప్పి తీరాలి. బెదర చేస్తే సొసైటీలో కొన్ని బెదిరింపులు జరుగుతాయండి. ఇప్పటికీ కూడా ఇంటర్నేషనల్ గైడెన్స్ వచ్చినాయి ఫ్యాట్ పోతుంది కాదని, వీళ్ళు అప్డేట్ అవ్వరు, ఎప్పుడు రోజు చదువుకొని పట్టుకుని ఇంకా ఎలా వస్తుంది అని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉంటారు. ఇదే ఛాలెంజ్ ఎలా జరిగిందంటే చిన్న ఉదాహరణ, గుంటూరులో మల్లికార్జున నగరంలో డాక్టర్ గారండి, ఆయన 12 మీటింగ్లు విజయవాడ వచ్చారు, మొత్తం కొలెస్ట్రాల్ పోయింది, దీనికి పోయింది, ఆ ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోయింది. తర్వాత ఏం చేశారు ఆయన, ప్రాబ్లం అంతా నెలలోనే కంప్లీట్ అయిపోయిన రిపోర్ట్లన్నీ తీసుకుని గుంటూరులో ఉండే డాక్టర్లందరికీ పెట్టారు. ఈ రిపోర్ట్ నా ముందు నేను ఈ ప్రోగ్రామ్ చేశాను, బాగా ఫ్యాట్ తిన్నాను, నేను కోడిగుడ్లు తిన్నాను, అరగడం తిన్నాను, నాకు ఇలా ఈ రిపోర్ట్ పెట్టి డాక్టర్ ఒప్పుకోలేదు. ఒక కార్డియాలజిస్టు, ఒక గ్యాస్ట్రోఎంటరోలజిస్ట్, ఒక ఫిజిషియన్ తీవ్రంగా వ్యతిరేకించారండి. సమస్య లేదు, నువ్వు చెప్పిన ప్రకారం 80% నువ్వు చెప్పిన ప్రోగ్రామ్ ప్రకారం జరగడానికి వీల్లేదు, నీ కొలెస్ట్రాల్ తగ్గదు, తగ్గ ట్యాబ్లెట్లు మానేసి నేను చూస్తాను ఛాలెంజ్ రా, నువ్వు తీసుకొచ్చిన రిపోర్ట్ తప్పు, మా ల్యాబ్లో టెస్ట్ చేయాలండి. ఈ కాన్ఫిడెంట్కి వెళ్ళి 3 చోట్ల బ్లడ్ ఇచ్చారండి. కార్డియాలజిస్ట్ గారు తమ్మ వచ్చింది, ఒకటి ఆయన ల్యాబ్లో, ఒకటి బయట ల్యాబ్ పంపారండి. 4 రిపోర్ట్లు టెంపుల్కి వచ్చాయండి, 4 రిపోర్ట్లు నిల్ రిపోర్ట్లు, 4 రిపోర్ట్లు కూడా కొరడు వచ్చినట్టు వచ్చాయండి, 20,000 కొరడు రిపోర్ట్లు వచ్చాయి. 4 రిపోర్ట్లు ఏం లేదు అని అంటానికి ఏం లేదు, ఏం అవ్వలేదు షాక్, ఏమంటారు అంటానికి లేదు అంటే అప్డేట్ అవ్వదు. వాడు విషయం ఏంటంటే వేరే కాదు, నాకు చాలా గొప్ప వాళ్ళు, చాలా అద్భుతమైన నిజంగా చెప్పాలి, కార్ కొట్టుకొని మనం పరికరం ఇతరత్ర వాటిలో, కానీ మనకు అనుభవం అన్నింటికంటే గొప్పదండి, ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి అనుభవం అన్నింటికంటే గొప్పది. అప్డేట్ అయితే అప్డేటెడ్ కాదు చెప్తారు, నేను ఇన్ని చెప్పినా కూడా రాకెట్ గారి దగ్గర కొడుకుడు తింటే పోతారమ్మా మొత్తం చెప్తారు. ఎందుకు చెప్తారంటే కొన్ని ఇబ్బందులు మీకు తెలియదు ఏమండి, ఒక స్టేజ్ అంతా వెళ్ళిన తర్వాత కొన్ని వర్గాల నష్టం జరుగుతుంది, ఆ నష్టం కౌంటర్ చేయడం ఏమంటారంటే కొడుకుడు తింటే గుండెపోతు మీకు తెలియదా అంటారు. అంటే వాళ్ళు అప్డేట్ అవ్వాలి, మీరు ఇంకా దాంట్లో ఉంటే మిమ్మల్ని నమ్మించాలని చూస్తారు. సో మీరు నిర్మమాణం కాదు, ఎవరంటే ఓపెన్ డిస్కషన్ ఇస్తాం, ఎక్కడైనా సరే నన్ను ఎదురు నేను ఆఫర్ చెప్తాను, అన్ని ఓపెన్ డెస్క్ నేనున్నాను మీకు సపోర్ట్గా, ఏ విధంగా ఎవరు మాట్లాడండి కష్టం, ఓ ఫోన్ చేసి నాతో మాట్లాడేసి నేను చెప్తాను సమాధానం, ఎవరినైనా నేను చెప్తాను. సో మీరు శుభ్రంగా కొడుకులు తినండి, ఈ ప్రోగ్రాంలో ఎల్లోతో సహా తినాలి, ఎల్లో తిని తీరాలి, ఎల్లో ఉండే అద్భుతమైన పోషకాలు ప్రపంచంలో దేంటో ఆ కేటగిరీలో. సో ప్రతి మనిషి రోజుకి 0 నుంచి 6 గుడ్లు తినచ్చు, 6 గుడ్లు తినచ్చు. 0 ఎందుకంటానంటే నేను చెప్పడానికి అపార్థం చేసిన 6 గుడ్లు తినాలని ఉంటుంది కాదు, తినకపోతే తినకండి, తింటే 1 తినండి, 2 తినండి, 3 తినండి, 6 తినండి మీ ఇష్టం. 6 కొట్టి ఎక్కువ అంటే అవసరం లేదు, నో అంటే బాగా కొంచెం ఎక్కువ లేదు 2 తిన్నాను ఓకే, కానీ 6 గుడ్లు అవసరం లేదు, 6 గుడ్లు చాలు. 6 గుడ్లు మీరు కోడిగుడ్లు ఎలా తినచ్చంటే ములిపాయ కొంచెం వేసుకొని పచ్చిమిరపకాయలు జీలకర్ర కరివేపాకు ఇలాంటివన్నీ వేసుకొని అప్పులాగా వేసుకోండి, లేదా అన్ని గుడ్లు కలిపి ఆమ్లెట్ లాగా వేసుకోండి, లేదా బాయిల్డ్ ఎగ్ తినండి, లేదా బాయిల్డ్ ఎగ్ ఉప్పు కారంలో వేయించి రోస్ట్ లాగా చేసి తినండి, లేదా హాఫ్ బాయిల్డ్ పెప్పర్ వేసి తినండి, లేకపోతే కోడిగుడ్డు పరుపు లాగా తినండి, లేకపోతే ఇంకా చేసి మనం చెయ్యం, మనం చెయ్యం. ఇంకా కొన్ని ప్రయోగాలు ఎలా చేసంటే ఇక చేయండి, ఇక నుంచి చేయండి. ఎలాంటివి చేస్తారంటే ఇప్పుడు క్యాప్సికమ్ కూర కానీ మష్రూమ్ కూర కానీ వండండి, లేదా సొరకాయ కూర కానీ బాగా డీప్ ఫ్రై చేయండి, లేదా తోటకూర కూర కానీ చేసి డీప్ ఫ్రై చేసిన తర్వాత అది మనం ఉల్లిపాయ వేసి వండుతాం కదా ఇప్పుడు దాని ముందు ఇదేసి మామూలు దీని, లేదా సొరకాయ కూర ఉండేసి బాగా ఫ్రై చేసిన తర్వాత కోడిగుడ్లు 3 పెట్టేసి పెట్టి శుభ్రంగా కలగొట్టేసేయండి, ఆయిల్ వేసుకోవచ్చు వేసుకోండి, ఉప్పు కారాలు మీ ఇష్టం, పెప్పర్ వేసుకుంటారు మీ ఇష్టం, టేస్ట్ మీ ఇష్టం, కుమేండి అంతే. కోడిగుడ్డు తినాలి కూడా చేసుకుమేయండి అంతే మీ ఇష్టం, టేస్ట్ కూడా ఆశలేదు, 8 తినాలన్నా తినండి, లేదు 8 తినడం తినండి, నో ప్రాబ్లం, శుభ్రంగా తినండి తినండి, మీకు ఆశ లేదు శుభ్రంగా తినండి. నెక్స్ట్ పెరితేరు మేడం అనుకుంటున్నారమ్మా, మీ పార్టీ ఎప్పుడు చాలా వీకండి, మా పార్టీ చాలా బలమైంది, మీరు అన్ని పండుగలు చేసుకోవచ్చు ఒకేసారి, కుమ్మేయించండి అంత చికెన్ మటన్ రొయ్యలు పీతలు నత్తలు పంది మాసం మీరు ఏది దొరుకుతుంది, ఏ మాసాలు తినేసంటే ఒక బొబో మాసం కదా తప్ప, ఆ డబ్బు మీరు ఏ తినాలో మీ ఇష్టం, వాళ్ళకి తీసేయండి శుభ్రంగా, ఏ దాని తినని ప్రభుత్వం తినచ్చు, చక్కగా తినడానికి పుట్టాం, తినడానికి పుట్టాం నిరూపించుకోండి. మరోసారి మనిషికి 250 గ్రామ్స్ అంటే రోజు తినే మీద అంత అవసరం లేదు, అదొకటి.
అది ఒకటి. రెండోది ఏంటంటే మీరు 250 గ్రామ్స్ ఎంత సరిపోద్దు. మీరు బిర్యానీ ఇంత తింటే కసేపు ఆకలిస్తుంది అడిగి, అదే ముక్క ఎంత తింటే మీరు 140 గ్రామ్స్ గుడ్డు తేస్తారు, అది రాత్రి దాకా అరగ కూడా. సో దాంట్లో అంటే మీరు ఒత్తిడి తినాలి, గుర్తుపెట్టుకోండి. నేను ఎంత చెప్పిన కోడిగుడ్డు అయినా నాన్ వెజ్ అయినా మీరు డైరెక్ట్ ఒత్తిడి తీసుకోవాలి. అన్నంతో కానీ చపాతీ అంటే మిక్సింగ్ లేదు, నో, మీరు డైరెక్ట్ తీసుకోవాలి. కోళ్ళు అన్నం దగ్గర వరకు గ్రేవీలో చేసుకోండి, నాన్ వెజ్ దాంట్లో రుచి వస్తుంది. ఇప్పుడు మనం నేరుగా మొక్కలు తీసుకుంటాం కాబట్టి మనం నాన్ వెజిటేరియన్ రుచిగా ఉండటం కోసం మొక్కలు మనం మ్యారినేషన్ చేసుకోవాలి. మన వ్యవహారిక భాషలో మ్యారినేట్ చేయబడ్డారు, మ్యారినేషన్ అసలు పేరు. మ్యారినేషన్ అంటే ఒక మాంసాహార పదార్థానికి రుచి రావడం కోసం ఎసెన్స్ కలుపుతాం, కలుపుతాం కదా, అది ఆ ప్రాసెస్ని, ఆ ప్రక్రియని మ్యారినేషన్ అంటారు. ఇప్పుడు మీరు ఉదాహరణకి చికెన్ తీసుకున్నారు, అది రుచిగా రావడం కోసం ఏం కలుపుకోవాలి, ఒక ప్రాసెస్ ఉందండి. 5 ఐటమ్స్ మాత్రమే కలుపుకోవాలండి, లిమిట్ నోట్ చేసుకోండి. 5 ఐటమ్స్ కలుపుకోవాలి. చికెన్ తీసుకొచ్చారు, అది రుచిగా ఉండటం కోసం మొక్కలు మీరు కలుపుకోవాల్సిన ఐటమ్స్ ఏంటంటే, 1 ఉప్పు, సముద్రపప్పు ఉప్పు, 2 కారం, పచ్చికారం కావచ్చు సాంబార్ కారం కావచ్చు మీ ఇష్టం, 3 పసుపు, పసుపు, 4 నిమ్మకాయ, 5 అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం ఎక్కువ వేసుకోండి లేదా వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకోండి, మీ చిహ్వ మీ ఇష్టం, ఆన్సర్ లేదు, మీ ఇష్టం, ఏది ఎక్కువ వేసుకోండి వేసుకోండి. ఇది కాకుండా ఉప్పు కారం పసుపు నిమ్మకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఇంట్లో కొట్టిన మసాలా పౌడర్, ఇంట్లో కొట్టిన గుర్తుపెట్టుకోండి, ప్యాకెట్ కొట్టడానికి వీలేదు. మీరు ఎవరైనా చేసుకుంటారు, మీరు ఏం వేసుకుంటారో ధనియాలు ఏం చాలా ఉంటాయి కదా మొత్తం అంతా ఇంట్లో కొట్టింది, ఏదైనా సరే ఎలాగండి, మసాలా తీసుకొని వేసి మీరు కొట్టుకుని ఇంట్లో కొట్టి మసాలా కూడా ఎలా, అది మాత్రమే కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, నేను 5 ఎందుకు చెప్తానంటే ఇది టిపికల్ ఆంధ్ర స్టైల్ అండి. మనం కొంతమంది పెరుగు కలుపుతారు, నో, కలర్ కలుపుతారు, నో, కలర్ కలపకూడదు, పెరుగు కలపకూడదు, సాసులు కలపకూడదు, ఏమో చెప్పండి చెప్తాను, అట్లా సాసులు కలుపుతాం, నో, కలపకూడదు, అయ్యే ఓన్లీ 5 కలపాలి, మసాలా వాడుకోవచ్చు. వీటిని ముక్కకు పట్టించిన తర్వాత చికెన్ ముక్కకి డీప్ ఫ్రిడ్జ్లో కనీసం 2 గంటలు వచ్చాయి, డీప్ ఫ్రిడ్జ్లో కనీసం 2 గంటలు వచ్చాయి, అప్పుడు ఆ ముక్కకి ఈ రసం సందులు పట్టి రుచి వస్తుంది. 2 గంటల నుంచి 2 రోజులు ఉంచుకోవచ్చు. చక్కగా దాన్ని బయటకు తీసుకుని చక్కగా నెయ్యి కానీ కొబ్బరి నూనె ఇలా వేసుకుని చక్కగా మంచి రోస్ట్ చేసుకుని ఉల్లిపాయలు పోసి చక్కగా మంచి రోస్ట్ చేసుకుని తినండి. సేమ్ ఇదే పద్ధతిలో చేప అయినా అంతే, మటన్ అయినా అంతే, రొయ్యలు కానీ లేకపోతే పోర్క్ కానీ, పోర్క్లో 10 మాసాలు అంటకట్టుకుంటే చాలా మంచిదండి. లివర్ తిన్నా మీ ఇష్టం, తరకాయ మాంసం తిన్నా మీ ఇష్టం, ఏ నాన్ వెజ్ మీరు ఏది తిన్నా మీ ఇష్టం, కానీ చింతపండు వాడద్దండి. మన ప్రోగ్రామ్లో చింతపండు వాడద్దు, నిమ్మకాయ మాత్రం వాడాలి. పులుసు కూడా ప్రిఫర్ చేయండి, పులుసు ఒక